ఎవరైనా నిరుద్యోగులు యువత వీళ్ళందరూ దీక్షలు చేస్తున్నా ధర్నాలు చేస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నవ్వుకుంటున్నాడట. ఎందుకోసం నవ్వుకుంటున్నాడు? ఉద్యోగాలు లేవంటుండ్రు ఏంటి? నా ఇంట్లోనే 5 ఉద్యోగాలు ఉన్నాయి. నాకు ఉద్యోగం ఉన్నది, నా బిడ్డకున్నది, నా కొడుకున్నది, నా అల్లుడుకున్నది, నా సడకును కొడుకున్నది, నా చుట్టాలకు కూడా ఉన్నాయి. ఇందరికి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలు లేవంటుండ్రు ఏంది? ఆయిల్లు అన్నం ఉడికిందా లేదా అని చూడండి. ఇక మొత్తం అన్నం ముట్టుకోవాలనా? ఒక మెతుకు ముట్టుకుంటే సరిపోతుంది కదా? పచ్చకామర్లు వచ్చినోనికి ప్రపంచమంతా పచ్చకు కనబడ్డట్టు ఈయన ఇంట్లో ఇందరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నాడు? అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో ఉద్యోగాలు ఉన్నాయి, అందరు పచ్చగా చల్లగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాడు. కేసీఆర్ కి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సైంటిఫిక్ గా అవగాహన ఉన్నదా అంటే అది గుడ్డి సున్నా. సుమారు 190,000 ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో. 9 సంవత్సరాలు అయింది, నోటిఫికేషన్లు లేవు. నోటిఫికేషన్లు ఒకవేళ వచ్చినా అది తప్పుల తడక కోట్లు కొట్టేస్తున్నాయి. దానికి సెకండ్ టైం నోటిఫికేషన్ ఏమైనా కరెక్ట్ గా వచ్చినా దాంట్లో ఏమైనా ఎగ్జామ్ ఉంటే దాని పేపర్ లీక్ అవుతున్నది. ఒక టర్మ్ అయిపోయి కేసీఆర్ది, రెండో టర్మ్ అయిపోయి దాదాపు 10 సంవత్సరాల తెలంగాణ యువత ఎవరైతే ఉద్యమం చేసిండ్రో వాళ్ళందరిది ఏజ్ బార్ అయిపోయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్లారిటీ దిక్కులేదు. పర్మనెంట్ చేస్తావా?